నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు సూరత్ మలేష్. ఈ ఏరియా వచ్చేసి మా ఆఫీస్ దగ్గరనే ఉంటాయి అన్నట్టు. ఇవ్వదాకా వర్షం పడ్డది, వర్షం పడ్డాక ఇక్కడ ఈ వచ్చేసి భూమి కదా, భూమి స్మెల్ అంటే బాగా ఇష్టం నాకు వర్షం పడ్డాక. కానీ ఒక గంట అయింది, గంట తర్వాత వర్షం పోయింది, మళ్ళీ సన్ వచ్చిండు, మొత్తం ఆల్రెడీ డ్రై అయిపోయింది, స్మెల్ లేదేం లేదు. అండ్ ఇది ఒకసారి చూడండి ఏరియా, మొత్తం బీచ్ యాక్సెస్ అన్నట్టు. అంటే బీచ్ ఏం కాదు కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ ఆగిపోయినట్టు ఉన్నది. అండ్ మొత్తం బీచ్ లెక్క అయింది. ఇప్పుడు ఫ్యామిలీస్ తోటి చాలా మంది వచ్చి ఇక్కడ ఫిషింగ్ చేస్తారు ఈవినింగ్ పూట, భలే ఉంటుంది అన్నట్టు. అండ్ ఐ థింక్ మీరు ఆల్రెడీ న్యూస్లో యూజువల్ అనుకుంటా, ఒమాన్ మొత్తం కొట్టుకోబోతుంది టైఫూన్ తోటి. అండ్ ఇక్కడ కూడా రెడ్ అలర్ట్ ఆల్రెడీ అనౌన్స్ చేసిల్ అన్నట్టు. సో దుబాయ్లో ఆల్రెడీ 17 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి ఈ వెదర్కి. మొత్తం ఈ దుబాయ్ కానీ గల్ఫ్ కంట్రీస్ కానీ ఫ్లైట్స్ అన్నీ డైవర్ట్ చేసిల్ అన్నట్టు. అట్లా ఉంది సిచ్యువేషన్ ఇక్కడ. అది ముచ్చట చాలా అంటే చాలా గాల్పు రచ్చరచ్చు ఉంది. సో గల్ఫ్ కంట్రీస్ ఉండాలి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ అబుదాబీలో కానీ దుబాయ్లో వర్షాలు అయితే ఘోరంగా ఉన్నాయి. అంటే ఇక్కడ కూడా కొట్టింది, ఖత్తర్లో కూడా కాసేపు వర్షం కొట్టింది, కానీ మరీ అంత ఏం లేదు, కానీ గాలి మాత్రం ఘోరంగా ఉంది అన్నట్టు. చూస్తులే మొత్తం ఇంత గాలిలా ఇంత బ్యాడ్ వెదర్లా ఎవరు వస్తారు అనుకున్నా కానీ ఆల్రెడీ వచ్చి చేపలు పడుతున్నారు. మన మాక్సిమం మన ఇండియన్స్ కూడా ఉన్నారు చాలా మంది, ఇక్కడ లోకల్స్ కూడా చాలా మంది వస్తారు చేపలు పట్టడానికి. మేము కూడా ఒకసారి వచ్చినాము ఇక్కడ చేపలు పట్టింది, కానీ మాకు అది ఒక్కడు కూడా వాళ్ళు సో అంతరిపోయింది కదా. ఇగో ఇది వచ్చేసి హిల్టన్ హోటల్, ఇక్కడ చాలా అంటే చాలా 5-స్టార్ హోటల్స్ ఉంటాయి అన్నట్టు. ఇగో ఇది వచ్చేసి 4-సీజన్ హోటల్, దీనికి ఆపోజిట్ గా మా హోటల్ ఉంటుంది అన్నట్టు. రెసిడెన్షియల్ ఏరియాస్. అండ్ ఇటు సైడ్ పోతే అన్ని ఎంబసీస్ ఉంటాయి అన్నట్టు, సౌదీ అరేబియా ఎంబసీ, జోర్దాన్ ఎంబసీ, అమెరికన్ ఎంబసీస్. అదే ముచ్చట వస్తుంది కదా ఏరియా, వాతావరణం గాలి అంటే గాలి. లెట్స్ గో బిట్ క్లోజర్ దేర్. ఇది ఫీఫా టైంలో కన్స్ట్రక్షన్ చేసింది ఇది కొంచెం, కానీ మధ్యలో ఆపేసిల్ అన్నట్టు. ఇది ఆపేసినాక ఇలా ఉంది. ఇక్కడ చేపలు పట్టుకునేకి చాలా మంది అయితే వస్తారు అన్నట్టు. ఇక్కడ మన ఇండియన్స్ ఉన్నది చాలా హార్ట్ షేప్లో కట్టేది, ఇది హార్ట్ షేప్లో కట్టి వదిలిపెట్టేసి కంప్లీట్ చేయలే, కంప్లీట్ చేస్తే మస్తు ఉండే, కానీ కంప్లీట్ చేయకుండా అట్లనే వదిలిపెట్టేది. మీరు చూస్తున్న మొత్తం ఏరియా ఇది పోల్కత్తర్. ఇక్కడ బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదా, ఈ పోల్కత్తర్ అంటారు అన్నట్టు. చాలా గాలి, చాలా గాల్పు వస్తుంది అన్నట్టు. నా ఫ్రెండ్ ఎట్లుంది మస్తు ఉంది కదా. చల్లటి గాలి ఈజీగా జ్వరం కానీ సర్ది కానీ జల్ అవుతుంది ఈ గాలికి. గాలి చల్లగా వస్తుంది, ఇక మన వల్ల కాదు కానీ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. అంటే ఇంకా ఆఫీస్ టైంలోనే వచ్చిన, ఇంకొక గంట అయితే అయిపోతుంది అన్నట్టు ఆఫీసు. పోయి మళ్ళీ ఒక కప్ చాయ్ తాగి గత టైం అయిపోతుంది, మళ్ళీ ఇక అపార్ట్మెంట్కి వెళ్ళిపోవడమే. వాతావరణం మాత్రం మస్తు ఉంది, కూల్గా ఉంది, కానీ ఇంకా కాసేపు అయితే వాతావరణం ఎలా మారిపోతుందో కూడా తెలీదు. అండ్ చాలా డేంజర్గా ఉంది సిచ్యువేషన్ వేరే కంట్రీస్ ఎస్పెషల్లీ ఒమాన్లా, దుబాయ్లా. ఆ కాల్పులకు వర్షాలకు అయితే రచ్చరచ్చుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, స్టే అలర్ట్, ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే ఇండియన్ ఎంబసీకి రీచ్ అవుట్ అవ్వండి.
క్వాంటిటీ. ఓకే, లెట్స్ గో టు దట్ ప్రైమ్ మార్ట్.